దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము ఒంటరిగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అప్పుడు లోతు అన్నాడు, పెదనాన్న, నేను కూడా నీతో పాటు వస్తాను, నాకు కూడా ఆ ప్రభు యొక్క వాగ్దాన భూమిని చూడాలని ఉంది, నేను కూడా వస్తాను పెదనాన్న అని అన్నాడు. అప్పుడు అబ్రహాము అన్నాడు, మంచిది నాయన, నాతో పాటు కూడా రా అని తీసుకెళ్ళాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము వయసు 75 సంవత్సరాలు. మేబీ లోతు కొంచెం అతనికంటే చాలా చిన్నవాడై ఉంటాడు, యవనస్తుడై ఉంటాడు. ఒక మంచి సహవాసంలో ఉన్నప్పుడు లోతు ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, మంచి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు. అదే మాట పేతురుగారు అన్నాడు, నీతిమంతుడైన లోతు. అబ్బా ఎంత గొప్ప మాట చూసారా! అబ్రహాము సహవాసములో ఉన్నంతకాలం లోతు ఎలా బ్రతికాడు? నీతిగా బ్రతికాడు. లోతు అబ్రహాముతో ఉన్నంతకాలం ఆశీర్వదించబడుతూ అబ్రహాములాగా అబ్రహాముతో పాటు ఆశీర్వదించబడుతూనే ఉన్నాడు. అబ్రహాము మందలు పెరిగాయి, లోతు మందలు పెరిగాయి. అబ్రహాము ఆస్తి పెరిగింది, లోతు ఆస్తి పెరిగింది. అబ్రహాము పనివారు పెరిగారు, లోతు పనివారు కూడా పెరిగారు. అబ్రహాము యొక్క ప్రార్థనా స్థితి ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళింది, లోతు యొక్క ఆత్మీయ స్థితి ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళింది. అబ్రహామును నీతిమంతుడు అని దేవుడు ప్రకటించాడు, లోతు నీతిమంతుడని కూడా దేవుడు ప్రకటించాడు. ఇక్కడ భక్తుడైతే స్పష్టంగా చెప్తున్నాడు, నీతిమంతుడు. ఇలా ఇద్దరు నీతిమంతులు మంచి సహవాసంలో ఉన్నప్పుడు చక్కగా వర్ధిల్లారు, ఆశీర్వదించబడ్డారు. ఒక మంచి సహవాసం నుండి విడిపోయిన లోతు జీవితంలోకి శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి. చివరికి తన కుటుంబాన్ని కోల్పోయాడు, గౌరవాన్ని కోల్పోయాడు, నైతిక విలువలు కోల్పోయాడు. చూడండి, ఆదికాండము 13:14 మనం చూస్తే, లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత, బాగా గుర్తుపెట్టుకోవాలి, లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత. అద్భుతం ఏంటంటే, లోతు విడిచిపోయిన తర్వాతట అబ్రహాము నలుదిక్కుల వ్యాపించి అభివృద్ధి చెందాడు. 18 ఉంటుంది, ఎక్కడ చేరాడు తెలుసా? హెబ్రోనుకు చేరాడు. హెబ్రోన్ అంటే ఉన్నతమైన స్థలం, అత్యున్నతమైన స్థలం. ఆ అత్యున్నతమైన స్థలములో మమ్రే దగ్గరున్న సింధూరు వృక్షంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి ఆత్మీయముగా వృద్ధి చెందాడు. ప్రార్థనలో, వాక్యములో, పరిశుద్ధతలో, విశ్వాసములో తాను ఉన్నతమైన స్థానానికి వెళ్ళాడు. లోతు అయితే అబ్రహామును విడిచి సోదోమాను కోరుకోవటం ద్వారా లోతు భద్రతను కోల్పోయాడు. భద్రత లేదు అబ్రహాము చుట్టూ ఉన్నంతకాలం, అబ్రహాముతో సహవాసం చేసినంతకాలం ఏ శత్రువు కూడా లోతును టచ్ చేయలా. ఎందుకు తెలుసా? ఒక మంచి ప్రార్థనాపరుడు, విశ్వాసి, అనునిత్యము దేవుణ్ణి సేవించే అబ్రహాము సహవాసంలో లోతు ఉన్నంతకాలం తనకు ఏ లోటు లేదు. ఎప్పుడైతే ఒక మంచి సహవాసాన్ని వదిలిపెట్టి లోతు సోదోమాకు వెళ్ళిపోయాడో, చూడండి, అక్కడ శత్రువు అటాక్ చేశాడు. ఎవరు అటాక్ చేశారు? శత్రువు అటాక్ చేశాడు. 13:7 లోతు అబ్రహామును విడిచిపెట్టాడు. 14 వచ్చేసరికి శత్రు చేతులు దొరికిపోయి అమ్మంటే ఇమీడియట్లీ. అబ్రహాం అయితే ఇంకా ఉన్నతం వెళ్ళిపోయాడు, కానీ లోతు అయితే లోతట్టు ప్రాంతానికి వెళ్ళిపోయాడు. చాలాసార్లు లోతట్టు ప్రాంతం పచ్చపచ్చగా కనిపించినా చూడండి, అది దుఃఖాన్ని మిగులుస్తుంది. పచ్చగా ఉండదాన్ని కోరుకుని వెళ్ళాడు. దూరపు కొండలు నునుపు అన్నట్టు దూరంగా బాగా పచ్చగా ఉందని చెప్పేసి ఆ వైపుగా వెళ్ళి శత్రు చేతిలో చిక్కాడు. సహోదరి, సహోదరుడా, లోకం లోకం నీ కన్నులకు పచ్చగా ఉంటుంది. ఆ పచ్చదనాన్ని చూసి నువ్వు వెళ్ళావా? రంగుల ప్రపంచాన్ని చూసి నువ్వు వెళ్ళావా? సాతానుగాడి వేసే వలలో చిక్కుకుంటావు. చిక్కుకుంటే ఏమవుతావు? నష్టమే, భద్రత ఉండదు. వాడు వీడ్చుకుని వెళ్ళిపోతాడు. వాడు గర్జించు సింహములే ఎప్పుడు మృంగుదమాని చూస్తున్నాడు. ఇప్పటి వరకు నువ్వు ఒక మంచి సహవాసంలో కంచె వేయబడి ఉన్నావు. ఇప్పుడు ఆ కంచెను తీసుకొని తొలగించి నీ అంతటికి నీవే బయటకు వచ్చేస్తున్నావు. అంటే ఒక మంచి భద్రత నుండి బయటకు వచ్చేసావు. ఇక సాతానుగాడు నిన్ను మామూలుగా ఆడుకోడు. చూడండి,
లోతు భద్రతను కోల్పోయాడు. ఎప్పుడైతే లోతు అబ్రహామును విడిచి తన గుడారమును సొదొమ దగ్గర వేసుకున్నాడో, 14వ అధ్యాయంలో సొదొమ చెరపట్టబడి శత్రు చేతిలో చిక్కిపోయింది. లోతు తన ఆస్తిని, సమస్తాన్ని, తన భార్యను, తన పిల్లలను, తనకున్న మందలను మొత్తం కూడా కోల్పోయాడు. తన కలిగి ఉన్న సమస్తం కూడా చెరపట్టబడ్డాయి. మరలా అబ్రహాం వెళ్ళి మళ్ళీ రక్షించవలసిన పరిస్థితి వచ్చింది. సహోదరి సహోదరుడా, మంచి సహవాసంలో మంచి స్నేహితుడు ఏం చేస్తాడు? దెబ్బలతో సరిచేస్తాడు, తప్పిపోతే సరిచేస్తాడు, పోగొట్టుకుంటే అతని కొరకు ప్రార్థించి తిరిగి తీసుకొస్తాడు. నిత్యము దేవుని దగ్గర నీ కొరకు మొరపెట్టుకునే ఒక మంచి సహవాసం నీకుంటే ఎప్పుడు కూడా ఆ సహవాసాన్ని విడిచిపోవద్దు. అబ్రహామును విడిచి సొదొమను కోరుకోవడం ద్వారా లోతు గౌరవాన్ని కోల్పోయాడు. మొదటిగా భద్రతను కోల్పోయాడు, రెండవది గౌరవం లేదు. అక్కడ చూడటానికి ఎక్కడున్నాడు? సొదొమ పట్టణం యొక్క గవిని దగ్గర ఉన్నాడు. గవిని దగ్గర ఎవరుంటారో తెలుసా? గవిని దగ్గర పెద్దలు మాత్రమే ఉంటారు. ఆ గవిని దగ్గర ఒక పెద్దగా వ్యవహరిస్తున్న ఈ లోతుకి అసలు అక్కడ గౌరవం లేదు. ఏమన్నారో తెలుసా? వాళ్ళు వచ్చినప్పుడు, ఎవడరా వీడు? పరదేశిగా మనూరు వచ్చి మనతో బ్రతుకుతున్నాడు, అసలు వీడు ఎవడో? వీడు మనకు తీర్పు తీరుస్తాడా? ఇలా సంబోధించారంటే లోతుకు గౌరవం లేదు. చూడండి, ఆదికాండము 19వ అధ్యాయము 9వ వచనం 2వ భాగం. మరియు వారు, వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండ చూచుచున్నాడు, కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి తలుపులు పగలగొట్టారంట, దొమ్మిగా మీద పడిపోయారంట. అసలు గౌరవం ఉందా? ఊరు పెద్దవు కదా అయ్యా లోతు. లోతు గారు, మీరు ఊరు పెద్ద కదా, ఆ సొదొమకు ఒక పెద్దగా వ్యవహరిస్తున్నారు కదా, అసలు నీకు గౌరవం ఏది, మర్యాద ఏది, ఎవరు పట్టించుకుంటున్నారు నిన్ను? అసలు గౌరవం ఉందా? పెద్దవాడు చెప్పాడు, ఈయన తీర్పు తీర్చేవాడు, గవిని దగ్గర కూర్చునేవాడే లోతు. ఈ లోతుకి అసలు గౌరవమే లేకుండా పోయింది. ఒక మంచి సహవాసం నిన్ను బయటికి వెళ్తే నిన్ను ఎవ్వరు కూడా గౌరవించరు, కనీసం వందనాలు కూడా చెప్పరు నీకు. సహోదరి సహోదరుడా, మంచి సహవాసాన్ని ఎప్పుడు వదిలిపెట్టుకోవద్దు, మంచి ప్రార్థనా పరులను ఎప్పుడు వదిలిపెట్టుకోవద్దు. చివరికి తనకు కాబోయే అల్లుళ్ళు కూడా హేళన చేశారు, ఎక్కిరించారు, ఎగతాళి చేశారు. ఏంటంటా, సొదొమ కాల్చబడిద్దా, చూసాం చూసాంలే వెళ్ళన్నారు. 14వ వచనం చూడండి. అయితే అతడు తన అల్లుళ్ళు దృష్టికి ఎగతాళి చేయవాని వలే ఉన్నాడు. బాబు రెండయ్యా, నమ్మండయ్యా, ప్రభువు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు, రండి నాతో పాటు కూడా లేచి రండి అంటే, చూడండి అల్లుళ్ళు, కాబోయే అల్లుళ్ళు ఏం చేశారు తెలుసా? ఎగతాళి చేశారట. చూసేవలే పో అన్నారంట. విలువ లేదు, గౌరవం లేదు, కుటుంబ సభ్యులే. అయినా తన మాట వింటల్లా. ఎప్పుడైతే ఒక మంచి సహవాసమును నిన్ను బయటకు వస్తావో, నీ కుటుంబంలో నువ్వు గౌరవాన్ని కోల్పోతావు, బయట గౌరవాన్ని కోల్పోతావు, గవిని యొద్ద గౌరవాన్ని కోల్పోతావు, సమాజంలో గౌరవాన్ని కోల్పోతావు. కాబట్టి సహోదరి సహోదరుడ, ఎప్పుడు కూడా అబ్రహాము లాంటి సహవాసాన్ని వదిలిపెట్టకూడదు. 3వది, లోతు అబ్రహామును విడిచి సొదొమను కోరుకోవడం ద్వారా కుటుంబాన్ని కోల్పోయాడు, కుటుంబం విచ్ఛిన్నమైపోయింది. సొదొమ పట్టణాన్ని దేవుడు నాశనం చేసినప్పుడు లోతు కుటుంబాన్ని దేవుడు కరుణించి బయటకు తీసుకొచ్చాడు. కానీ లోతు భార్య వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. భార్యను కోల్పోయాడా? తన కుమార్తెలను తీసుకొని ప్రాంతానికి వెళ్ళాడు. తన కుమార్తెలు ఏం చేశారో తెలుసా? తనతో చేయకూడని క్రియ చేశారు, తనని మత్తుని చేసి ద్రాక్షారసము త్రాగించి తనతో వారితో అనైతికమైన కార్యకలాపాలు చేసి బిడ్డలను కన్నారు. చూసారా, ఆత్మీయ జీవితం ఎప్పుడైతే ఒక మంచి సహవాసాన్ని వదిలిపెట్టి దూరంగా వచ్చిందో నైతిక విలువలను కోల్పోయాడు. చివరికి తన సాక్ష్యం ఏమైపోయింది? సాక్ష్యం కోల్పోయాడు. ఇలా ఒక సాక్ష్యం లేని జీవితాన్ని జీవించడానికి కారణమేంటో తెలుసా? లోతు మంచి సహవాసాన్ని విడిచిపెట్టడం వల్ల. సహోదరి సహోదరుడా, మనుషుల్ని నమ్ముకుంటే మోసపోతావు, రాజులు నమ్ముకుంటే మోసపోతావు, ఏదో ఒకరోజు మనుషులు నిన్ను మోసం చేస్తారు, బంధువులు నిన్ను ఎగతాళి చేస్తారు, అవహేళన చేస్తారు బంధువులను నమ్ముకుంటే. కానీ
అబ్రహాముకు సాదృశ్యంగా ఉన్న యేసయ్య ఆయన సహవాసములో నువ్వు ఉంటే ఆయన నువ్వు గౌరవించబడేలాగా చేస్తాడు, నీకు భద్రతనిస్తాడు, నీకు నైతిక విలువలు నేర్పిస్తాడు, నీ కుటుంబాన్ని సంరక్షిస్తాడు, నిన్ను నీతిమంతుడిగా తీర్చిదిద్దుతాడు. బైబిల్లో రాయబడిన మాట, ఆయన పంపిన వాడి కుమారుని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. ఇదిగో ఆయన సహవాసములో నువ్వు ఉంటే ఆయన నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు.